జరిగిన పంట నష్టానికి 646 కోట్ల రూపాయల్ని ఈ రోజు రైతు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జమ చేయడం జరిగింది. భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా పంట నష్టం జరిగింది, తుఫాన్ వచ్చింది, పంట దెబ్బతిన్నది అంటే 30 రోజుల లోపు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం రైతు ఖాతాలోకి నేరుగా జమ చేయడం అనేది ఇది భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జరుగుతుంది. అక్టోబర్ నవంబర్ లో వచ్చినటువంటి తుఫాన్లు కూడా దెబ్బతిన్నటువంటి రైతాంగానికి ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి అకౌంట్ లోకి జమ చేయడం జరిగింది. అలాగే ఇప్పటివరకు నివార్ తుఫాను మూలంగా దెబ్బతిన్నటువంటి ధాన్యాన్ని 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. ఈ 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 73,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రంగుమారి బాగా మొలకెత్తినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇది కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. ఈ రోజు వరకు రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం రైతు ఎవరైతే అమ్మటానికి ముందుకొచ్చినటువంటి రైతుల దగ్గర ఇప్పటి వరకు 13,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. దీనిలో 73,000 మెట్రిక్ టన్నులు మొలకెత్తిన రంగుమారిన ధాన్యం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నివార్ తుఫానుకు దెబ్బతిన్నటువంటి రైతులు ఎవరైతే విత్తనం కావాలని చెప్పని రైతు భరోసా కేంద్రానికి వచ్చారో ఇప్పటి వరకు విత్తనం కావాలని వచ్చినట్టు అడిగినటువంటి రైతులకు 43,000 క్వింటాళ్ల విత్తనాన్ని 80% సబ్సిడీ మీద అందజేయడం జరిగింది. ఇంకా ఏ రైతులైతే డిమాండ్ చేస్తారో రైతు భరోసా కేంద్రంలో రిజిస్టర్ అవుతారో మాకు విత్తనం కావాలని వారికి కూడా 80% సబ్సిడీ మీద వరి విత్తనాల్ని అందజేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 0% బకాయిల కింద ఎగనామం పెట్టినటువంటి 904 కోట్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే తీర్చడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ 0% పథకం కింద ఈ ఖరీఫ్లో 510 కోట్ల రూపాయల్ని రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. భారీ వర్షాల వల్ల తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి సుమారుగా 1,038 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరించిన విత్తనాలకి డబ్బు చెల్లించకుండా ఎగనామం పెట్టిన బకాయిల్లో 960 కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించడం జరిగింది. అలాగే ఉచిత విద్యుత్ కోసము ఆక్వా రంగంలోని రైతుల్ని ప్రోత్సహించేదానికోసం 17,430 కోట్ల రూపాయల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వెచ్చించడం జరిగింది. అలాగే ఉచిత విద్యుత్ పగటిపూట మాత్రమే ఇవ్వాలి అనే లక్ష్యంతో ఫీడర్లని అందుకు సిద్ధం చేయడం కోసం 1,700 కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విత్తన బకాయిల్ని రైతులకు 383 కోట్ల రూపాయలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జమ చేయడం జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన దగ్గర నుంచి రైతు హితం కోసం ఇప్పటి వరకు ఈ 18 నెలల కాలంలో ఈ 18 మాసాల కాలంలో 61,400 కోట్ల రూపాయల ఖర్చుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరునవ్వుతోనే ఖర్చు పెట్టిందని చెప్పని ఇది ఒక రైతు హితమైన ప్రభుత్వంగా భారతదేశంలో ఇంతకంటే మిన్నగా రైతు పట్ల శ్రద్ధ చూపించినటువంటి ప్రభుత్వాలు లేకపోవటం కూడా మనందరికీ గౌరవకారణంగా తెలియజేస్తున్నాం.
अलागे भारत देश एक्कड़ा लेने विधंगा कौलु रैतुलकु अडवी पट्टालु पोंदिनटुवंटि आरओएफआर रैतुलकु देवुडु मान्यं कौलु चेसुकुंटुन्नटुवंटि दलित रैतुलकु अलागे असाइनमेंट द्वारा पट्टा पोंदिनटुवंटि रैतुलकु कूडा भारत देश में केवल आंध्रप्रदेश राष्ट्र रैतु भरोसा अंदजे जो ఎవరు పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు సినిమాల్లో మనం సాన్ చేయకపోతే ఇక్కడ మెడ రుద్దుకుంటా ఉంటారు మట్టి నలుపుకుంటాకి అట్లా చేస్తుంటాడు ఆయన ఆయన పేరు పవన్ కళ్యాణ్ అతనేనా పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లో ఇట మెడ రుద్దుకుంటా ఉంటాడు మట్టి నలుపుకుంటా ఉంటాడు అతనా ఆయన గురించేనా ఏంటి ఏమన్నాడు నన్న ఏమన్నాడు చిడతలు వాయించటంలో కూడా డబ్బు సంపాదించడం అనేది ఎవడ వల్ల నయిందంటే ఈ భూప్రపంచం మీద మన చిడతల నాయుడికి అయ్యింది ఇంకెవడ కావాల ఇప్పుడు నేను గుండెల్లో అభిమానం పెట్టుకుని ఒకవేళ మన ఆయన అదే మెడ మీద మట్టి నలుపుకుంటూ ఉంటాడు ఆయన ఏదో చెప్పావు కదా మా సినిమా పేరు యాక్టర్ పేరు ఆయన చిడతలు వాయిస్తే నన్ను అంటున్నాడు అన్నావు కదా నాకు రాజశేఖర రెడ్డి మీద గుండె నిండా అభిమానం ఉంది చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి గురించి తప్పితే ఇంకోటి మాట్లాడినాం రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తాను ఆయన కొడుకుగా నేను చచ్చేంత వరకు వాళ్ళకి చిడతలు వాయించని వాళ్ళని లేకపోతే భజన చేయని ఏం చేసినా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చేస్తా నేను నాకు అది స్వామి భక్తి నా నేను భక్తుడిని రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని చచ్చిపోతా కూడా రాజశేఖర రెడ్డికి భజన చేస్తా చచ్చిపోవాలనుకుంటా నేను తప్పేం దాంట్లో రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఆయన కొడుకుగా అభిమానిస్తాను భజన చేస్తాను దాంట్లో నాకేం స్వార్థం లేదు కదా స్వామి భక్తి ఉంది భక్తి తప్పితే నాకేం దాంట్లో లేదు కదా కానీ మన చిడతల నాయుడికి 2013 14వ సంవత్సరంలో 14వ సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్లో బాగా ఖరీదైన అది పెళ్ళిళ్ళు జరుపుకుంటారు దాన్ని ఏదో ఫంక్షన్ హాల్ అంటాం కదా ఆ పెళ్ళిళ్ళు హైటెక్స్ అదే 50 లక్షల కోటి రూపాయలు అద్దె అంటారు మామూలుగా బాగా డబ్బున్న వాళ్ళు తప్పితే ఎవరు దాంట్లోకి శుభలేఖలు కూడా ఎవరెవరు అంతంత పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు అక్కడ మీటింగ్ పెట్టి విలేకరులను పిలిచి పాప అమాయకులైనటువంటి ఫ్యాన్స్ని పిలిచి ఏం చెప్పి అక్కడ చిడతలు ఎవడ కొట్టాడు సోనియా గాంధీకి రివర్స్ చిడతలు కొట్టాడు మోడీకి చిడతలు కొట్టాడు నిలదెరక్కుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చిడతలు కొట్టాడు ఆ చిడతలు కొడతాం లాభం పొందింది ఎవరు అంటే క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడు గారు అది అయిపోయింది 14 నుంచి 16 దాకా చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొట్టాడు మోడీకి మళ్ళీ మోడీని మర్చిపోయాడు మోడీ ఎవరో నాకు తెలియదు మోడీ నాకు పరిచయం లేదు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోడీ అని చెప్పని మాట్లాడారు ప్రశ్నిస్తాక పార్టీ పెట్టా అన్నారు పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు అదైపోయిన తర్వాత మళ్ళీ 2017లో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ చిడతలు కొట్టాడు పేమెంట్ ఇవ్వట్లేదని మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నాడు మళ్ళీ 19కి వచ్చేప్పటికి అనుకూలమైన చిడతలు కొట్టాడు మోడీని పాసిపోయిన లడ్డు అని చెప్పని రివర్స్గా తిట్టావు చిడతలు కొట్టావు రివర్స్ చిడతలు మళ్ళీ 19 ఓట్లు ఎలక్షన్లు ఓడిపోగానే
మళ్ళీ మోడీ కాలకాడికి చేరావు, మళ్ళీ చిరతలు కొట్టుకుంటా, దేనికి వెళ్ళావు? మళ్ళీ దానికి ముందు ఎన్నికలకు ముందు ఇంకోటి జరిగింది, కమ్యూనిస్టులకు ఎర్రజెండాల వాళ్ళకి చిరతలు కొట్టావు. ఓట్లు అయిపోగానే ఎర్రజెండాలను పక్కన ఎర్ర చిరతలు పక్కన పడేసి మళ్ళీ కాషాయ చిరతలు పట్టుకున్నావు. ఇన్ని చిరతలు చిరతలు కొడతాం కూడా నీకు వ్యాపారం అయింది మీకు కానీ, నేను స్వామి భక్తి రాజశేఖర రెడ్డి అంటే పిచ్చని నాకు, నేను ప్రపంచం అంతా తెలుసు, నా కుటుంబాన్ని తెలుసు. నా ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి దేవుడి గదిలో దగ్గర నుంచి నా ఇంటి హాల్లో కానీ అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి బొమ్మే ఉంటుంది. ఆ రాజు నా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చిరతలు కొడితే తప్పేంటి? భయం చేస్తే తప్పేంటి? చిరతలు కొడితే తప్పేంటి? అది నా భక్తి పూర్వకం కొడతా, క్యాష్ పూర్వకం క్యాష్ కోసం కొట్టను కదా. క్యాష్ కోసం కొట్టేది మన చిరతల నాయుడు. ఇప్పుడు ఏం కొట్టాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇవాళ ఏం రాజకీయ పార్టీ అన్నాడు, ఏం చేశాడు? అంటే చిరతలు కొట్టినా, చిరతలు ఎదురు కొట్టినా, ఎదురు చిరతలు కొట్టినా, అనుకూలమైన చిరతలు కొట్టినా, ఏదైనా ఆయనకి క్యాషే. ఆయన ఇంకేమన్నాడమ్మా చిరతల నాయుడు గారు? పులివెందుల్లో పెట్టుకున్నా, వైజాగ్లో పెట్టుకున్నా, అసెంబ్లీ అక్కడికి వచ్చేస్తాను కదా, అక్కడ పెడతాను ఎవరని చెప్పారు ఈయనకి? పులివెందుల్లో వైజాగ్లో అసెంబ్లీ పెడతాను ఎవరని చెప్పారంట? ఏమంటే ఆయన తొంత ఎట్లా ఉంటుందంటే, చిడతల నాయుడు గారిది ఆయన ఒక బొమ్మ, ఇది ఆయన ట్వీట్లోంచి ఇచ్చాడు, మీరు కూడా చూసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎట్ ద రేట్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నిన్న వకీల్ షాప్ షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీలు ఆంధ్ర వలసలు అడవి తల్లిలో మండపడ్డ వారికి ఇది విడిపెడుతూ దాని కింద ఇంకోటి పెట్టాడు. ఈయన జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనలో ఆదివాసీల జీవన స్థితిగతులు బాధ కలిగించాయి, ఆదివాసీల సంస్కృతి పరిరక్షించబడాలి, వారి జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకురావడానికి జనసేన జనసైకులు నిరంతరం వారికి అండగా ఉంటారంట. ఇక మామూలు కుక్కదాక పట్టుకుని గోదావరి ఈదినట్టే అరకోళ్ళు కనుక ఈయన నమ్ముకుంటే. ఈయన షూటింగ్లో సెట్ వేసి అడవి సెట్ వేసి అడవిలో అరకు నుంచి మనుషులు తెచ్చి నేను నిజంగా అరకులో అరకు వెళ్ళాడని ఎవడ అనుకునేట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే సెట్టింగ్లు భ్రమలు. ఇదంతా సెట్టింగ్లు సినిమాలు ఎవరు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే వెంటనే ఒక పులివెందుల్లో ఒక అసెంబ్లీ సెట్ వేసినట్టు వెనకాల వేసి, లేదా వైజాగ్ వెనక వైజాగ్ సముద్రం వేసి అసెంబ్లీ సెట్ వేసి అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మన అందరికి చూపిస్తారు సినిమా. ఇది సినిమా ఇదంతా ఎందుకు? అసలు 2014లో అదేనమ్మా ఆయన పేరేంటి చెప్పావు కదా, చిరతల నాయుడు. ఆ చిరతల నాయుడు గారు 2014లో చంద్రబాబుకు ఓటేయమని చెప్పాడు. ఈయన ఓటేయమని ఇది నా ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పంట నష్టపోతే ఎంత ఇచ్చింది పవన్ నాయుడు గారు? ఏమంటే చిరతల నాయుడు గారు ఎంత ఇచ్చింది మీ నీ నీ పార్ట్నర్షిప్లో నీ జాయింట్ ప్రభుత్వం? తుఫాన్లు వచ్చి పంట దెబ్బతింటే రైతులకు ఎంత ఇప్పించావు నువ్వు? అప్పుడు ఏ అసెంబ్లీని ముట్టడించావు బాబు కన్నా? ఏ అసెంబ్లీని ముట్టడించావు నువ్వు అప్పుడు? అప్పుడు ఎంత ఇచ్చారండి మనం, నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారి కలిసి? గుర్తులేదా? గుర్తు చేయాలా? నువ్వు ఇచ్చిన దానికంటే కూడా 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాం, అంటే 50%. నువ్వు నీ పార్ట్నరు కలిసి ఓటు అడుక్కుని 5 ఏళ్ళు ప్రభుత్వం అధికారాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం కంటే రైతు పంట నష్టానికి 50% పైబడి ఎక్కువగా ఇస్తూ, అదొక్కటే కాదు నువ్వు నీ పార్ట్నరు కలిసి రైతులకు ఎగ్గొట్టి ఎగనామం పెట్టి పంగనామాలు పెట్టి వెళ్ళారు నువ్వు నీ పార్ట్నరు కలిసి. ఇన్పుట్ సబ్సిడీలు 2016, 2017, 2018లో వచ్చిన తుఫాన్లన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీలకి అన్నిటికీ కూడా కన్నా ఇన్పుట్ సబ్సిడీలని పంగనామాలు పెట్టెళ్తే నీ జగన్ రెడ్డి జగన్ రెడ్డి ప్రభుత్వమే కట్టింది డబ్బులు బాబు. ఇవన్నీ కాస్త నీ కింద మచ్చలు చూసుకుని నీ నలుపు రంగు చూసుకో కిందది, తర్వాత ఇవన్నీ ఇన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మా నిన్న ఇంకేదో అన్నారు, ఇంకేమన్నారండి? ఏంటండి
కాదు 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 అనుకుంటా, కాదు కాదు. బందర్ ఎమ్మెల్యేని వకీల్ సాబ్ చెప్పమన్నాడని సీఎం సాబ్కి చెప్పమన్నారని సాసీనా గారు అంటుంది, అదే కదా, అదా ఇదా రెహానా గారు? ఏదు మనకి పెద్ద చదువు లేదు, ఎవరెవరో కూడా అర్థం కావట్లేదు. ఆయన అయితే బాగా చదివేసుకున్నాడు, విపరీతంగా పండితుడు కదా ఆయన, అందుకని. అంటే జగన్ సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ చెప్పాడని, సీఎం సాబ్కి చెప్పండి. వకీల్ ఎప్పుడయ్యాడండి ఈయన? ప్లేటర్ చదివాడా? ఏ ఏ యూనివర్సిటీలో? వకీల్ అంటే ప్లేటరే కదా. అంటే ఏ యూనివర్సిటీకి వకీల్, ఏ యూనివర్సిటీలో లా చేశాడు? అంటే ఈయన వకీల్ అన్నది ఎంత నిజమో, ఈయన రాజకీయం, ఈయన రైతుల పట్ల తాపత్రయం అంతే నిజమనేది కూడా ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించారు, ఎప్పుడో గుర్తించారు. కాదు అది వాళ్ళు గుర్తించారని ఈయనకి అర్థం కావట్లా, నా బతుకు జనాలకు తెలిసిపోయింది అనే విషయం మన చిడతల నాయుడు గారికి తెలియట్లా. తెలిస్తే పాపం ఈ ప్రయాసం ఉండదు కదా. నిన్న చిడతల నాయుడు గారు బందర్ వచ్చాడు, హైదరాబాద్ నుంచి ప్రయాసపడి ఒక రాత్రి అంతా బెజవాళ్ళ పడుకుని పొద్దున్నే లేచి బాగా పొళ్ళు అరకదీసి బాగా పాఠం చదువుకుని బయలుదేరి గుడివాడ వచ్చావు. భయపడ్డు అస్సలు, సినిమాలు మళ్ళీ సినిమా స్టైల్ భయపడ్డు అస్సలు. గుడివాళ్ళు అసలు కొడాలి నాని పేరు ఎందుకు ఎత్తలేకపోయావు? అంటే నేను పిచ్చినాయాలను కాబట్టి బందర్లో నా పేరు ఎత్తి నువ్వు నీ ఇష్టం వచ్చింది మాట్లాడతావు, నీ నోటుకు వచ్చింది వాగుతావు. అసలు గుడివాడ కొడాలి నాని పేరు ఎత్తడానికి కూడా భయమే కదా నీకు, పేరు ఎత్తలేకపోయావు కదా. ఎత్తాడా? ఎంపడున్నాగా మీరు ఉన్నారని చెప్తున్నారు వీళ్ళందరూ. మీరా ఇంకో ఆయన, ఇంకో ఆయన, ఆయన ఉన్నాడు ఎంపట? ఆ బులుగు చొక్క ఆయన, ఆకుపచ్చ మిలిటరీ రంగు ఆయన చొక్క ఆయన, మిలిటరీ ఆకుపచ్చ ఆయన ఉన్నాడా? కానీ గుడివాళ్ళ పేరెత్తాడా? ఎవరికి భయం, ఎవరికి భయం? నేను ఒకటి పిచ్చివాడిని, పిచ్చి కాపుని దొరికాను కదా, అందుకని నా పేరు, నా పేరు ఎత్తాడు. మన అక్కడ అడగచ్చుగా, ఎవడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు అని అక్కడ కూడా అడగచ్చుగా, కొడాలి నాని గురించి కూడా అక్కడ అడగలా. భయం అక్కడ, ఇక్కడ వచ్చి నేను ఒకటి దొరికాను కదా అమ్మాయికి జీవిని, వచ్చి ఎవడు మీ ఎమ్మెల్యే ఎవడయ్యా ఇక్కడ ఎమ్మెల్యే అని. 175 నియోజకవర్గాల్లో టికెట్లు సీట్లు పెడతావు, క్యాండిడేట్లను పెడతావు, ఎవడెక్కడ ఎమ్మెల్యే తెలియదు నీకు, ఈ రాష్ట్రానికి ఎవడు మంత్రో నీకు తెలీదు, నువ్వు రాజకీయాలు చేస్తుంటావు, నేను రాజకీయ నాయకుడిని అని మమ్మల్ని అనుకోమంటావు. చెప్పండి, నువ్వు అంతా రాష్ట్రవ్యాప్తంగా నువ్వు పార్టీ పెట్టినాడు అయితే తెలియాలి కదా. అసలు ఆయన ఓకే చించుకుంటున్నాడు అంటే అసలు ఏంటి, రోడ్డు మీదకి వస్తే రాజకీయం చేస్తున్నారు, క్రమ పద్ధతిగా అడుగుతాం, బూతులు తిట్టాం, అసలు నోరు తెగబడింది ఎవడు అసలు వైజాగ్లో? అసలు నీ జోలికి ఎవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడు నీ జోలికి వచ్చాడు? అసలు నువ్వు ఒక ఆటలో అట్టుపండి అనుకుని మేమేం మాట్లాడలేదు, సరే వెళ్ళిపోతుంది కదా కానీ కానీమని చెప్పాను. విశాఖపట్నంలో నీ నోటికి వచ్చినట్టు సభ్యత సంస్కారం లేకుండా తెలుగువాడి సాంప్రదాయాలకు విరుద్ధంగా మరణించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి గురించి నీ నోరు తెగబడి మాట్లాడింది ఎవరు? నువ్వు కాదా ముందు? నువ్వేమో మామూలుగా పరమ పూజ్యమైన వాడివి, పరమ పూజ్యనీయమైన వాడివి, నువ్వు మాత్రం ఎవడైనా ఏమన్నా ఎవడేం అనకూడదు. అంటే నీకేం బాగా నోటు రంకు ఎక్కువ, నీ గురించి మాత్రం ఎవడో రాకూడదు, భయపడిపోవాలి. ఓకే అయ్యా నువ్వే కాదు, నేను కూడా కాపునే, నీకట్టా భయం లేదు నాకు భయం లేదు. భయం ఎవడికి భయం, ఎందుకు భయం? ఏంటి ఏం చేస్తా అంటే రేపు నుంచి మా ఇంటికి వస్తావా రా, ఏం చేద్దాం రా, నా మా ఇంటికి రా. ఏ ఊకదంపుడు ఉపన్యాసాలు 4 ఏళ్ళయ్యం కానీ మేము, నేను కూడా మీటింగ్లో నిన్ను తిడితే బోల్ నీళ్ళు వేస్తారు,
కానీ మీటింగ్లో మాట్లాడాను, నువ్వు ఎక్కడ మాట్లాడినా ఇక్కడే పార్టీ వేదికగానే మాట్లాడతాం. మా ఇంటికి వచ్చి ఏం చేస్తావు, చంద్రబాబు ఇంటికి వెళ్తే పోనీ సూట్ కేసు ఇచ్చి పంపుతాడు, మా ఇంటికి వచ్చి ఏమంత పోవటం ముద్దే పచ్చడాన్నం పెట్టి పంపిస్తాను, అంతకుమించి నా వల్ల నా వల్ల ఏమవుద్ది? ఇదా నీ క్రమ పద్ధతి, సభ్యతా సంస్కారం? రాజశేఖర రెడ్డి గారి గురించి నీ ఇష్టారాజ్యంగా మాట్లాడింది నువ్వు కదా, అసలు మొదలుపెట్టింది నువ్వు కదా ఈ సంస్కృతికి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో? మూడు తుఫాన్లు దెబ్బతిన్న రైతులకి అండగా ఉంటా అంట, నిరంతరం నిలబడతా అంట, అండగా నిలబడతా అంట ఈయన. మళ్ళీ షూటింగ్ వచ్చిందంటే వరుస ఆరు కాల్ షీట్ ఆరు సినిమాలు కాల్ షీట్లు ఇచ్చాడు. షూటింగ్ ఆగితే తప్పితే వెనక్కి రాడు, షెడ్యూ లాగాలి, మిగతా సినిమా వాళ్ళు కాల్ షీట్లు ఏమైనా లేకపోతే బయటకు రావాల్సిందే తప్పితే. ఆయన పాపం నిన్ను నమ్ముకున్నారు, పెనుమాక రైతులు, బేతపూడి రైతులు, ఉండవల్లి రైతులు లభా లభా వచ్చావు, గబా నాలుగు గిన్నె వాళ్ళ చేతిలో గిన్నె లాక్కున్నావు, ఆపగా పెరిగాన్నం తినేసావు, వెళ్ళిపోయి చంద్రబాబు బాగా చేస్తున్నాడని చెప్పావు, మొత్తం నమ్ముకున్న నట్టాడు మొత్తం కృష్ణానదిలో కలిపేసే వాళ్ళ నమ్మకాన్ని అంతా. తొందరు రైతులు అన్నారు, తొందరు రైతులకి నా ప్రాణం దారిపోతున్నావు, ఏమైపోయావు, ఎన్నాళ్ళు అయిపోయింది ఇట్లా? ఎంతమందిని ముంచేసావు నువ్వు అసలు ఈ రాష్ట్రంలో? నిన్న నువ్వేదో కొత్తగా వచ్చావు, ఏదో ఇది చేస్తావని చెప్పి నమ్మకాన్ని కలిగిస్తే నువ్వు ఏం నిలబడతావు అండగా? నువ్వు ఎవడికి నిలబడ్డావు అండగా? ఒక్క చంద్రబాబు నాయుడికి మినహా నువ్వు గుండె మీద చేసుకు చెప్పండి, చిడతల నాయుడు గారు నీ గుండె మీద చేసుకుని చంద్రబాబు నాయుడికి తప్పితే ఇంకొక్కడికి ఎక్కడన్నా నువ్వు అండగా నిలబడ్డావా? ఆఖరికి మీ అన్నగారు చిరంజీవి గారికి కూడా ఎక్కడ అండగా నిలబడ్డావా? చంద్రబాబు నాయుడు తప్పితే నువ్వు అసలు ఎవడికి? అంటే మీ ఇద్దరు సంబంధాలు వేరు, ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు వేరు కాబట్టి అది నిలబడతావు. బాబు చిరంజీవి గారికి అవి చేత కావు కాబట్టి మరి నిన్ను అండగా ఉంచుకోలేకపోయాడు. ఈయన అన్న నిన్ను నమ్ముకుంటే ఇక రైతులు మళ్ళీ ఉండాలి. ఇక ఇవాళ ఆయన చెప్తాడు అస్సలు భయపడ్డు పవన్ నాయుడు అని. ఎవడు భయపడ్డు అసలు? నువ్వంటే మా వయసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసే కార్యకర్త కూడా నేను లెక్క చేయడు. ఎవడిని అసలు ఎవడు భయపడేది నీకు? నిన్ను భయపడమని ఎవడు చెప్పాడు అసలు? మేము సినిమా డైలాగులు ఎవడో రాసిస్తే అవి వచ్చి గబగబా హోటల్లో చదువుకుని పొద్దున్నే వచ్చి కారులో చదువుకుని మాకు వచ్చి అప్పచెప్పటం ఏంటి మాకు ఈ శోష ససనం అసలు? అంటే రోడ్డు మీదకి రావడం సరదా కాదు ఈ చిడతల నాయుడికి అంటాడు. సరదా అని ఎవడు చెప్పాడు? నిజమే కదా, నీకు సరదా కాదు, వ్యాపారం, ధర్నాకి వ్యాపారం, ధర్నాకి క్యాష్, ధర్నాకి లాభం, పొలిటికల్ మీటింగ్కి లాభం, బోళ్ళంత లాభం నీకు. సరదా అని ఎవరన్నారు? శతకోటి లింగాల్లో బోల్డ్ లింగాన్ని నేను. అవును నిజమే, నువ్వెవడవే కదా, ఎవరు తమరెవరు? సహస్ర కోటి నాయుడులో నువ్వు ఒక బోల్డ్ నాయుడివి, పవన్ నాయుడివి. నీకైనా తీర్థం వచ్చు మాకు రాదా? చెప్తాడు ఎవడికి భయపడిన భయపడిన అని మాట్లాడతారు చిడతల నాయుడు గారు. మీరు మోడీ గారు నిన్న మొన్న రెండు రోజులు నిన్న వేసాడు మోడీ గారు 2000, రెండు రోజుల క్రితం, రెండు రోజులు మూడు రోజులు ఎప్పుడు వేసాడో కూడా తెలియదు నీకు. ఎవడో చెప్తాడు వెనక నుంచి మోడీ గారు 2000 వేసాడని. మోడీ గారు 2000 ఎవరికి వేశారు? అది మీరు పోలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి. మోడీ గారు 2000 వేశాడు మీరు వేయరే అని చెప్పని మాట్లాడుతున్నారు. మోడీ గారు 2000 వేసింది దేనికి? రైతు భరోసాకి 6000 వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 7500 వేస్తున్నాడు. నువ్వు చెప్పే మోడీ గారు కౌలు రైతులకి 8 లాక్ నువ్వేద మామూలు చెప్పావు కదా 70% మంది కౌలు రైతులు ఉన్నారని, కౌలు రైతులకి మోడీ గారు వేస్తున్నాడా? మేము కూడా అనగలం, నకిలీ వకీల్ సాబ్ మోడీ సాబ్కి చెప్పు, కౌలు రైతులకు కూడా వేయమని చెప్పు, మోడీ దగ్గర నీకు ఎక్కడా అపాయింట్మెంట్ ఉండదు,
అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ ఉండదు, కనీసం నడ్డా సాబ్ కన్నా వెళ్ళి చెప్పు. మాకు లేదా మాటలు మాకు రావా, మాకు రాసిచ్చేవాళ్ళు రా, మేమే రాసుకుంటాం. నీకంటే ఎవడో రాసి ఇవ్వాలి, మాటలు మేమే రాసుకుంటాం. నకిలీ వకీల్ సాబ్, మోడీ గారు 6000 రైతులకే వేస్తున్నాడు, పొలం ఉన్న రైతులకే, కౌలు రైతులకే. ఇట్లా అడవి బిడ్డలైనటువంటి, అడవి పట్టా పొందినటువంటి సాగు చేస్తున్న అడవి బిడ్డలకి, ఇట్లా దళితులైన పట్ట అసైన్మెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి దళితులకి, బీసీలకి, ఎవరికి మోడీ సాబ్ ఎయిట్లా నకిలీ వకీల్ సాబ్ చెప్పిల్లి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నాడు నకిలీ వకీల్ సాబ్. రైతు మరణిస్తే 7 లక్షలు ఇస్తావా అని జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నీ చంద్రబాబు నాయుడు కలిసి జాయింట్ వ్యాపారం చేసినప్పుడు, జాయింట్ ప్రభుత్వం ఉంది కదా, వ్యాపారం కాదు అదే, జాయింట్ ప్రభుత్వం, అప్పుడు ఎంత ఇచ్చారు మీరు రైతుకి? అప్పుడు ఏమైపోయింది నీ నోరు? ఎవరిని ప్రశ్నించావు? ఎప్పుడున్నా నీ జన్మలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ప్రశ్నించావు ఎప్పుడున్నా? అప్పుడు ఎంత ఇచ్చావాడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చేది. ఆ 5 లక్షలు పెద్ద తతంగం చేసి, కార్యక్రమం చేసి, దానిలో వడపోసి, ఆఖరికి నువ్వు చెప్పే నువ్వు నీ చంద్రబాబు నాయుడు జాయింట్ ప్రభుత్వంలో చచ్చిపోయిన మరణించినటువంటి రైతులకి వెయ్యాల్సినటువంటి 5 లక్షలు కూడా పంగనామాలు పెట్టి మీ ఇద్దరు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి జగన్ గారు ఆ డబ్బులు వేశాడనే విషయం తెలుసుకుంటే కాస్త తమరికి ఉండాల్సినవి వస్తాయి. రైతుల గురించి ఓకే అసలు కార్ చేసుకుంటున్నావు ప్రేమ. 2014లో చిడతల నాయుడు గారు వినపడుతుందా, మీరు మీ పార్ట్నర్ చంద్రబాబు చౌదరి గారు ఇద్దరు కలిసి 87,600 కోట్ల రైతు రుణాలని బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఓట్లు అడుక్కున్నారు మీ ఇద్దరు. సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది 12,000 కోట్లు కూడా అప్పులు కట్టలేదు. 2014-19లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణాల కోసం బ్యాంకుల్లో అప్పులు మాఫీకి కట్టలేదు అని చెప్పని సాక్షాత్తు ఆర్బీఐ చెప్పింది. ఆయన చిడతల నాయుడు గారు చెప్తాడు తప్పులు దిద్దుకోవడానికి టైం ఇస్తున్నా అంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. అయ్యా చిడతల నాయుడు, నీకు వినమ్రంగా మర్యాదపూర్వకంగా పద్ధతిగా నీకు చెప్తున్నాం, ఈ పేమెంట్కి చిడతలు వాయించడం ఆపేసి నిజంగా నికార్సైన రాజకీయం చేయడానికి నీకు టైం ఇస్తున్నాం. సినిమాలు చేస్తున్నారు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్టరీలు లేవా? పేపర్లు లేవా? సిమెంట్ ఫ్యాక్టరీ లేదా? మైన్లు లేవా? మూసేయండి అయ్యండి మాట్లాడు. అసలు నిన్ను సినిమాలు మానేయమని ఎవడు అడిగాడు? ఎవడు ఏడిచాడు? జనాల్ని మోసగించడం కోసం అమాయక ప్రజలు కదా వీళ్ళు, వీళ్ళకేమీ తెలియదని దుర్బుద్ధితో చిడతల నాయుడు గారు మీరు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 100 సంవత్సరానికి 100 కోట్ల ఆదాయాన్ని, సంపదని వదులుకుని మీ సేవ కోసం నేను వస్తున్నా అని చెప్పుకున్నామా? ఎవడు చెప్పుకోమని ఏడ్చాడు? జనమేమన్నా ఏడ్చారా? మీ ఇంటి ముందు కూర్చుని అయ్యా నాయుడు గారు, చిడతల నాయుడు గారు రండి, నీ 100 కోట్ల సంపాదన వదులుకుని మా దగ్గరికి రా, మాకు సేవ చేయమని ఏమన్నా ఏడ్చాడండి? మీకు మీరుగా స్వయం ప్రకటించారు. ఏమని? 100 కోట్ల ఆ సంపాదనని వదులుకుని నా జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం ఇచ్చి వస్తున్నానని చెప్పని మీరు మాట్లాడుకున్నారు. మరి ఏమైపోయింది ఈలోపు? మళ్ళీ భ్రాంతి కలిగంటే ఆ 100 కోట్లు వదిలేశానని చెప్పని వస్తే జనం పిచ్చి జనంలాగా పిచ్చి నీ పిచ్చి మాటలు నమ్మేసి ఓట్లేసేసి నేను ముఖ్యమంత్రిని చేసేస్తే ఆ 100కి ఇక్కడ మామూలుగా ఒక 1000 రెట్లు 100000 రెట్లు సంపాదించుకుందాం అనుకున్నావు ఏంటి? మరి ఎందుకు వెళ్ళిపోయావు మళ్ళీ వెంటనే? నేను వ్యాపారం చేయొద్దని, సినిమాలు చేయొద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఎవరన్నా నిన్ను అడిగారా? మేము అడిగామా? నువ్వు చెప్పుకున్నావు కాబట్టి అడుగుతారు నిన్ను. చెప్పమని ఎవడు చెప్పారు ఫోజుగా? మళ్ళీ ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే
ఇంకోటి చెప్పాడు ఎలక్షన్ అవ్వగానే కౌలింగ్ పోలింగ్ కి కౌంటింగ్ ముందు ఇది శాసనం జగన్ రెడ్డి సీఎం కాడు ఏ ఎందుకు ఈ సొల్లు మాటలు ఇయన్ని అయిపోయింది అయిపోయాక ఏం మాట్లాడారు తమరు ఏం మాట్లాడారు జగన్ రెడ్డి గారు నువ్వు దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలించవయ్యా నీ సినిమాలు చేసుకుంటా అన్నావు దిగ్విజయంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు సినిమాలు చేసుకుంటున్నావు ఎవరు నిన్ను అసలు నీ ఊసి ఎవరు ఎత్తారు అడుగుతారు కదా మరి ఎవడో నాలాంటి కుంటోడు ఉంటాడు కదా తొంట్రోళ్ళు బోలంద మంది ఉంటారు ఏమయ్యా 100 కోట్లు వదులుకుని వచ్చా అన్నావు కదా మళ్ళీ వెళ్ళిపోయావేంటి తూచి చెప్పావా మళ్ళీ తూచి అని చెప్పి వెళ్ళిపోయావేంటి వెనక్కి అని చెప్పి అని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభు మరి నువ్వు చెప్పిన మాట నిన్ను ప్రశ్నిస్తేనే నీకు ఇంత బాగా గుచ్చుకుంటా ఉంటే తమరే చెప్పారు కదా స్టేట్మెంట్ తమరు చెప్పిన మాట తమరు అడిగితే బాగా ఇబ్బంది కాలిపోతుంది ఎక్కడో ఖచ్చితంగా నన్ను చిరతలు కొడతాం ఆపమని బందర్ ఎమ్మెల్యేని చిరతలు కొడతాం ఆపమని తమరు చెప్పారు చిరతల నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పేర్ని నాని అనేవాడు తుది శ్వాస విడిచేంత వరకు చిరతలు కొడతానే ఉంటాడు భజన చేస్తానే ఉంటాడు దయచేసి నువ్వు చిరతలకి పేమెంట్ తీసుకుంటున్నావు ఎందుకంటే దానికి రుజువు ఏంటంటే సంవత్సరానికి ఒకడు కొడతావు కదా చిరతలు నీకులాగా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ పొగిడిన నోటితో ఇవాళ పొగిడిన చిరతలు కొట్టుడుతో రేపు తిడతాం లేకపోతే ఎల్లుండి మళ్ళీ పొగుడుతూ చిరతలు కొడతాం నీ వల్ల తప్పితే ఇంత దిగజారి బతకటం రాజకీయాల్లో మరొక్కడి వల్ల కాదనేది నీ నడతే ఇన్నాళ్ళు రాజకీయ నువ్వు 2014లో 13లోన పార్టీ పెట్టి అన్నావు కదా పార్టీ పెట్టిన కాడి నుంచి ఇవాళ దాకా నీ నడక చూస్తే మోడీకి అనుకూలం సోనియా గాంధీకి వ్యతిరేకం చంద్రబాబుకి మొన్నటి అంతకుముందు చంద్రబాబుకి 14కు ముందు చంద్రబాబుకి వ్యతిరేకం 14లో చంద్రబాబుకి అనుకూలం 2017లో చంద్రబాబుకి వ్యతిరేకం మోడీకి వ్యతిరేకం పాచిపోయిన లడ్లు ఇచ్చారు పాచి మోడీ గారు పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పారు ఫ్రిజ్లో పెట్టుకున్నామని చెప్పారు మళ్ళీ కమ్యూనిస్టులకి జై అన్నారు మా చిన్నప్పటి నుంచి ఎర్ర జెండా అంటే నాకు బాగా ఇష్టం అన్నావు చెగువేరా అంటే బాగా మోజన్నావు ఎలక్షన్లు అయిపోయినాయి కమ్యూనిస్టుల్ని గోడౌన్లో పడేసి మళ్ళీ మోడీకి జై అని చెప్పని మళ్ళీ మోడీని పొగుడుతా వెళ్ళావు తిట్టిన నోటితోనే మోడీకి మళ్ళీ మోగుడు మోడీని పొగుడుతా వెళ్ళావు ఇవాళ మోడీ గారిని నువ్వు చాలా అడగాల్సినవి ఉన్నాయి మోడీ గారి దగ్గర సాధించాల్సినవి చాలా ఉన్నాయి మోడీ గారు బాగా ఇద్దరం బాగా జోరుగా ఉన్నాం ఇద్దరం బాగా ఫ్రెండ్స్ లాగా తిరుగుతున్నాం అని చెప్పని బయట చెప్తున్నారు కదా మీరు వెళ్ళి అవన్నీ సాధించండి 2014 నుంచి 19 దాకా మోడీ గారి గురించి మీరు ఏమేమి మాట్లాడారో అవన్నీ కూడా గట్టిగా ప్రశ్నించి మీరు నిలబెట్టి అవన్నీ సాధించుకు వస్తే మేము కూడా మిమ్మల్ని చిరతల నాయుడు గారు కాదు సభాష్ నాయుడు గారు అంటాం అని చెప్పని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం